బీఆర్ఎస్ ప్రభుత్వం అమరుడైన పోలీస్ కిస్టేకు దక్కాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదన్నారు ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్. ముదిరాజుల సంక్షేమం విస్మరించిన బీఆర్ఎస్ కు ఎన్నికల ఫలితాలు గుణపాఠంగా నిలుస్తాయన్నారు. రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం ముదిరాజ్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మలిదశ ఉద్యమంలో అమరుడైన పోలీస్ కిస్టే ముదిరాజ్ 14వ వర్ధంతి హైదరాబాద్ హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో ఘనంగా జరిగింది. కిస్టే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ముదిరాజ్ నాయకులు. अमरत्व द्वारा तेलंगाना उद्यमं एरपेक्किंदो आ पोलीस किस्टेयनु मरिचिपोयिनटुवंटि प्रभुत्वं इप्पटिवरकु कूडा 14 संवत्सराल गडिचिन प्रभुत्वं पदेल्लु नडिपिना कूडा तोलि अमरुडिनि तोलि अमरुडिगा प्रकटिंचकपोवडं आयन पेरु मीद जिल्ला चेयालनि डिमांड् चेसिना चेयकपोवडं आयन पेरु मीद कलाशालनु निर्मिंचालन्ना कूडा निर्मिंचकपोवडं दुरादृष्टकरमैनटुवंटि परिस्थिति ई राष्ट्रंलो कोनसागि उंदि. 52 లక్షల మంది ముదిరాజుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినటువంటి ప్రభుత్వం ముదిరాజుల ఉసురు తగిలి కొట్టుకుపోతుంది అనేది ఎంత సత్యమో ఇవాల తెలంగాణ 2023 ఎన్నికల ద్వారా తెలుస్తుంది. మా సమస్యలు ఇవాల ప్రజల ముందు ప్రభుత్వాల ముందు పార్టీల ముందు పెట్టడం జరిగింది. రేపు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మా డిక్లరేషన్ ఏదైతే పెరేడ్ గ్రౌండ్ లో ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాల్సిన అటువంటి అవసరం ఉందని చెప్పి తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ డిమాండ్ చేస్తుంది.